डेटा एनालिसिस संबंधी मैं फोर पिलर्स माटेसाँमन अभी रेशियोस पर्सेंटेजेस प्रॉफिट एंड लॉस एंड एवरेजेस ओके कदा इवि माटन तरह मन एम नेसा फस्ट कांसेप्ट भागना मन पै चार्ट्स नेम पै चार्ट्स अन्नी कांसेप्ट फाइव डायग्राम्स फॉर्मेट चूप्चा नैन फस्ट थ्री डायग्राम सिंगल वन तरह लास्ट टू वस्तर डबल वन अन तरह सेकंड वन का मोदी पेड़ना अदे थ्री उदा सेकंड वन का मोदी पड़ते एम कांसेप्ट इंपॉर्टेंट कदा जाग्रत चूँगी वीट पेर बार चार्ट पीलोर बार चार्ट जनरल फॉर्मेट जनरल ओरिजिनल नेम हिस्टोग्राम्स एंदुकंटे डेटा अनेदी स्टैट्स तो लिंक उंटुंदी सांख्यिक शास्त्रम तो स्टैट्स लो वीटिनी बार ग्राफ्स अनि पिलवरु एमनि पिलुस्तारु बार चार्ट अनि पिलवरु बार ग्राफ अनि पिलवरु हिस्टोग्राम्स अनि पिलुस्तारु काबट्टि वीट नेम्स हिस्टोग्राम्स तेलुगुलो चतुर्मुखियालु कन्फ्यूज पड़कंडि चतुर्मुखियालु अंटे नालुगु मुखालु उंटायनि टाप बॉटम राइट लेफ्ट नालुगु मुखालु उंटायि कदा चतुर्मुखियालु क्वार्टर लेटरल्स अनि पिलुस्तारु अयिते वीटि मीद एन्नि रकालु उंटायि एला अर्थं चूदा इंदो फस्ट वन चूँचारे क्रिंदी इच्छा दत्तांशं अंत गिवेन डेटा अन्ट विविध राष्ट्रो गल विद्युत लेनी पाइंट चाल इंपारटेंट लेदा ब्लैंड अभी तपलन विद्युत लेने ग्रमलचे अंत एक्डते पवर्स उड़वो अभी चुप्त इकड चूँ सपोज ये राष्ट्रमे ఏ రాష్ట్రంలో ఈ పర్సంటేజ్ సరిగ్గా చూసారా మీరు ఈ పర్సంటేజ్ వచ్చరికనేమో కట్టగా 20 కి 30 కి మధ్యలో ఉందా లేదా అంటే 25% కి ఏం లేదు ఆ రాష్ట్రంలో 25% గ్రామాలకు పవర్ లేదు ఆ తర్వాత బి రాష్ట్రం తీసుకుంటే ఇది కరెక్ట్ గా 50 కి తినగా ఎందుకంటే 40 కి 50 కి మధ్యలో అయితే కాదు అది సో ఇది వస్తరికి ఏమను రాస్తున్నాం అంటే 50% గ్రామాలకు బి రాష్ట్రంలో విద్యుత్ లేదు సి రాష్ట్రంకి వద్దాం సి కరెక్ట్ గా 20 కి తినగా ఉంది కదా సో 20 కి తినంగా ఉంది కాబట్టి 20% సి రాష్ట్రంలో గ్రామాలకు విద్యుత్ లేదు అలాగే ఇక్కడికి వస్తున్నా నేను డి రాష్ట్రం గురించి 60 కి తిన్నగా ఉంది కాబట్టి 60% గ్రామాలకు ఏ రాష్ట్రంలో డి రాష్ట్రంలో పవర్ సప్లై లేదు నెక్స్ట్ వన్ ఈ ఉంది కదా ఈ గురించి మాట్లాడదాం చూడండి ఈ వస్తరికి కట్టగా 50 కి తిన్నగానే ఉంది ఇది 40 కి 50 కి మధ్యలో పొన ఏం కాదులేండి ఇది వస్తరికి 50 కి తిన్నగా ఉంది కాబట్టి 50% గ్రామాల్లో విద్యుత్ లేదు लास्ट अंड फल वन एफ राष्ट्र की संबंधी कट्ट 30 की तिन्नगा उबी सो यमता मन 30% विलेजेस की पवर सप्लाई लेदु ये राष्ट्रमलो एफ राष्ट्रमलो इवन्नी पवर सप्लाई लेवु कानी एप्पुडैना सरे डेटा इच्चिनप्पुडु रिवर्स थिंकिंग चेयाल सो జాగ్రత్తగా చూడండి మనం మాట్లాడుకుందాం ఏ రాష్ట్రంలో 25% గ్రామాలకు పవర్ సప్లై లేదు అంటే ఎంత శాతం గ్రామాలకు పవర్ సప్లై ఉందని ముందే తెలుసుకోవాలి డేటా అనాలసిస్ అంటే మీనింగ్ అదే అన్ని తెలుసుకోవాలి కాబట్టి ఏ రాష్ట్రంలో 25% గ్రామాలకు పవర్ సప్లై లేదు అంటే మిగిలిన 75% గ్రామాలకు ఏమున్నట్లు పవర్ సప్లై ఉన్నట్లు ఎందుకంటే పర్సంటేజ్ లో టోటల్ ఎప్పుడు ఏం రావాలి 100 రావాలని మనం మాట్లాడాం తర్వాత బి స్టేట్ లో 50% రాసా కదా నేను 50% విలేజెస్ కి పవర్ సప్లై లేకపోతే మిగిలిన 50% విలేజ్ కి ఏమైంది పవర్ సప్లై ఉంది ఏ రాష్ట్రంలో బి రాష్ట్రంలో సి స్టేట్ లో వస్తరికి నేమో 20% విలేజెస్ కి పవర్ సప్లై ఉంటే 80% విలేజ్ కి పవర్ సప్లై సారీ వీటికి లేదు అని ఇచ్చారు కదా పవర్ సప్లై లేకపోతే 20% కి 80% కి పవర్ సప్లై ఉన్నట్లు 60% కి డి రాష్ట్రంలో పవర్ సప్లై లేదు అంటే 40% విలేజెస్ కి పవర్ సప్లై ఉన్నట్లు ఆ తర్వాత ఈ స్టేట్ లో 50% కి పవర్ సప్లై ఉందంటే మిగిలిన 50% కి పవర్ సప్లై లేదు అని అర్థం లేదా ఇక్కడ లేదు కాబట్టి ఈ పవర్ సప్లై ఉందని అర్థం 30% విలేజెస్ కి ఎఫ్ రాష్ట్రంలో పవర్ సప్లై లేదు కాబట్టి మిగిలిన 70% విలేజెస్ కి ఎఫ్ స్టేట్ లో పవర్ సప్లై ఉంది ఈ yellow కలర్ అంతా కూడా ఏంటి పవర్ సప్లై లేనటువంటి విలేజెస్ ఆ వైట్ కలర్ అంతా కూడా ఏంటి అది పవర్ సప్లై ఉన్నటువంటి విలేజెస్ అనే రెండు రకాలు ఉంటాయి ముందు డేటా చదవగా నా థాట్ క్రియేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వద్దాం చూడండి క్వశ్చన్ నెంబర్ 1 ఏమని ఇచ్చారు డి తో పోల్చినప్పుడు ఏ రాష్ట్రం రెట్టింపు విద్యుతీకరణ అంటే పవర్ సప్లై ఉంది అని అర్థం మన దృష్టిలో పవర్ సప్లై అంటే ఏం చెప్పాను మీతో నేను ఇక్కడ వైట్ కలర్ అని రాసానా లేదా మాట్లాడుకుందాం ఏ స్టేట్ తో పోలిస్తే
అంట డి స్టేట్ తో పోలిస్తట డి రాష్ట్రం తో పోలిస్తే డి రాష్ట్రంలో 40% పవర్ సప్లై ఉంది డి స్టేట్ లో 40% పవర్ సప్లై ఉంటే వాళ్ళు ఏమడిగారు తెలుసా డి తో పోల్చినప్పుడు ఏ రాష్ట్రం డబుల్ పవర్ సప్లై ఉంది అంటే డి కి 40 ఉంటే ఎక్కడ 80% పవర్ సప్లై ఉంది ఇక్కడ ఉందా పవర్ సప్లై 80 ఇక్కడ కూడా లేదు ఇక్కడ ఉంది అంటే సి స్టేట్ లో పవర్ సప్లై 80% ఉంది కాబట్టి డి స్టేట్ కంటే కూడా సి స్టేట్ ఎలా ఉన్నట్లు డబుల్ ఉన్నట్లు అదేగా స్టోరీ క్వశ్చన్ ఏమ అడిగారు ఏ రాష్ట్రం అడిగారు కాబట్టి రాష్ట్రం పేరేంటి సి రాష్ట్రానికే డి కంటే డబుల్ పవర్ సప్లై ఉంది ఇదే క్వశ్చన్ నెంబర్ 1 కి ఆన్సర్ 1 అయిపోయింది కదా క్వశ్చన్ నెంబర్ 2 కు వద్దాం చూడండి ఏమని ఎన్ని రాష్ట్రాలు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని రాష్ట్రాలు కనీసం 50% పవర్ సప్లై ఉన్నాయి లేనివి కావు పవర్ సప్లై ఉన్నాయి సరిగ్గా చూడండి పవర్ సప్లై అంటే వైట్ కలర్ అని చెప్పాను కదా ఇంతకు ముందు ఎన్ని రాష్ట్రాలు కనీసం 50% ఇక్కడ 50% కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా 50% పవర్ సప్లై ఉన్నట్లే ఇక్కడ కూడా 50% పవర్ సప్లై ఉన్నట్లే ఇది 40% కాబట్టి కౌంటింగ్లోకి రాదు ఇది వచ్చరికి 80% కూడా కౌంటింగ్లోకి వస్తుంది ఇది కూడా 50గా నేను మార్చాను కాబట్టి ఇక్కడ కూడా 50% పవర్ సప్లై ఇది 75% పవర్ సప్లై అంటే ఎన్ని రాష్ట్రాల్లో కనీసం 50% ఆర్ 50% కంటే ఎక్కువ పవర్ సప్లై ఉందంటే ఏబిసి ఈఎఫ్ అవన్నీ వైట్ కలర్ ఉండేవన్నీ కూడా పవర్ సప్లై ఉన్నట్లు అని చెప్పాను మీతో సో ఒక్క డి తప్ప అన్నిటికీ పవర్ సప్లై ఉంది ఏ ఉంది బి ఉంది సి ఉంది డి లేదు ఈ ఉంది ఎఫ్ ఉంది అంటే ఎన్ని స్టేట్స్ కి పవర్ సప్లై ఉంది 50% ఆర్ మోర్ దాన్ 50% అంటే 5 స్టేట్స్ ఇదే క్వశ్చన్ నెంబర్ 2 కి ఆన్సర్ 2 అయిపోయినాయి కదా క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమిచ్చారంటే ఎఫ్ రాష్ట్రంలో విద్యుతీకరణ కలిగిన గ్రామాలు అంటే పవర్ సప్లై ఉన్న గ్రామాలు సి రాష్ట్రంలో విద్యుత్ లేని గ్రామాల్లో ఎంత శాతం అంటే ఎఫ్ రాష్ట్రంలో వస్తరికనేమో పవర్ సప్లై అన్నమాట ఓకేనా కదా అది కాకుండా సి స్టేట్లో వస్తరికనేమో పవర్ సప్లై లేనిది అని చెప్పారు వీళ్ళిద్దరు పర్సంటేజ్లు ఏంటో రాద్దాం ముందు ఇక్కడికి వద్దాం ఎఫ్ స్టేట్లో పవర్ సప్లై అంటే ఎఫ్ స్టేట్లో పవర్ సప్లై 70% అని రాశాం కదా సో ఎఫ్ స్టేట్లో పవర్ సప్లై వస్తరికనేమో 70% ఓకేనా తర్వాత సి స్టేట్లో పవర్ సప్లై లేనటువంటివి మరి సి స్టేట్లో పవర్ సప్లై చూడండి సి స్టేట్లో పవర్ సప్లై 20%కి లేదు కాబట్టి అదే రాస్తున్నా ఇక్కడ నేను సి స్టేట్లో వస్తరికి నేను పవర్ సప్లై 20%కి లేదు మీతో నేను వీటి యొక్క పిల్లర్స్ చెప్పాను 4 లెసన్స్ అక్కడ పర్సంటేజ్ ఎలాగ చేయాలో చెప్పాను ఒక్కసారి చూడండి ఎఫ్ స్టేట్లో విద్యుత్ కలిగిన గ్రామాలు వీళ్ళు మనకు కావాలి పర్సంటేజ్ ఎప్పుడు కూడా పైనేమో మనం ఏం కనిపెట్టాలో రాయాలి క్రిందేమో ఒరిజినల్ ఆర్ కంపారిజన్ రాయాలి అని రోజు మాట్లాడుతున్నా కదా మీతో క్రింద వచ్చరికి కంపారిజన్ పైన మనం ఏమి ఫైండ్ అవుట్ చేయాలో పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 అని మీతో ప్రతి డయాగ్రామ్ దగ్గర చెప్తూ వస్తున్నాను ఇక్కడికి వద్దాం ఇక్కడ ఎవరు కావాలి ఎఫ్ స్టేట్లో విద్యుత్ కలిగిన గ్రామాలు కావాలి ఇదిగో ఎఫ్ స్టేట్లో విద్యుత్ కలిగిన గ్రామాలు ఇవే మనకు కావాలి ఇవే ఫైండ్ అవుట్ చేయవలసినవి బై క్రింద ఎప్పుడు కూడా కంపారిజన్ రాయాలి ఎవరితో కంపేర్ చేస్తున్నారు సి స్టేట్లో విద్యుత్ లేని గ్రామాలతో కంపేర్ చేస్తున్నారు సి స్టేట్లో విద్యుత్ లేని గ్రామాలు కంపారిజన్ క్రింద రాయాలి ఇది 20 ఉంది పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 ఎప్పుడు పర్సంటేజ్లోకి మార్చమన్నా మనకి ఏమి కావాలో ఇక్కడ రాయాలి క్రింద కంపారిజన్ రాయాలి ఇంటూ 100 రాయాలని చెప్పి లెసన్ మొత్తం చెప్పాను పర్సంటేజ్ మీకు జాగ్రత్తగా చూడండి 20 అనేది 100ని ఎన్ టైమ్స్ క్యాన్సిల్ 5 టైమ్స్ క్యాన్సిల్ 75 సార్ కష్టం అనిపిస్తే 75 సార్ 35 పక్కన 0 ఉంది అంటే ఎంత శాతం అంట చూడండి ఎఫ్ రాష్ట్రంలో విద్యుత్ ఉన్న విలేజెస్ సి రాష్ట్రంలో పవర్ సప్లై ఉన్న విలేజెస్లో ఎంత పర్సంటేజ్ అంటే 350% అంట ఇది క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది కదా ఇక్కడికి 3 వచ్చినట్లు ఉన్నాయి మనకి నెక్స్ట్ ఇదే డయాగ్రామ్ మీద క్వశ్చన్ నెంబర్ 4 చూద్దామా మనం లేవు అయిపోయినాయి మొత్తానికి డయాగ్రామ్ 1 అయిపోయింది 3 క్వశ్చన్స్ వచ్చినాయి 3 క్వశ్చన్స్ మనకి ఏం నేర్పించిన ఓవరాల్ వ్యూ ఇద్దాం
డయాగ్రామ్ ఇవ్వగానే థాట్ ఏం రావాలని చెప్పాను, పాజిటివ్ ఉంటే కన్ఫామ్గా నెగిటివ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి డేటా అనాలిసిస్లో. ఇవన్నీ వాడు చెప్పిన మాటలు అయితే దీనికి రివర్స్ మాటల మీద క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ దగ్గర మీరు సెర్చ్ చేయకూడదు, ముందుగానే ఇటువంటి ప్రాక్టీసర్ చూసి వెళ్తే ఆరు విని వెళ్ళినా సరే ఆ థాట్స్ వస్తాయి. సో ముందు రివర్స్ రాసుకోవడం మొదలు పెడితే, ఇప్పుడు చూడండి ఎంత ప్లెయిన్గా అయిపోయినాయి ఆన్సర్లు. అదే మీరు రివర్స్ రాయకపోయారు అనుకోండి, ఏం తెలియకపోయింది అనుకోండి, ఏవో థాట్స్ వస్తుండే, ఊరిని మార్క్స్ పోతాయి. ఓకే కదా. ఇక్కడతో మనకి మొత్తం మీద ఏమైపోయిందంటే డయాగ్రామ్ నెంబర్ 1R, హిస్టోగ్రామ్ నెంబర్ 1 కంప్లీట్. హిస్టోగ్రామ్ నెంబర్ 2 వీటి సంగతి ఏంటో చూద్దాం. వీటి గురి ఏం గురించి అంటే, ఇది ఇది స్టోరీ నెంబర్ 2. 2022లో 5 డిఫరెంట్ కంపెనీల యొక్క కలర్ టీవీల డిమాండ్ కామ ఉత్పత్తి కింద ఇవ్వబడింది. ఇందులో వచ్చేసరికి నేమో ఈ వైట్ కలర్ వచ్చేసరికి డిమాండ్, ఈ బ్లర్ వచ్చేసరికి నేమో ప్రొడక్షన్. కాబట్టి మర్చిపోవద్దు, ఈ వైట్ కలర్ డిమాండ్, ఓకేనా, ఇది డిమాండ్, ఇది ప్రొడక్షన్, ఇది డిమాండ్, ఇది ప్రొడక్షన్, ఇది డిమాండ్, ఇది ప్రొడక్షన్, ఇది డిమాండ్, ఇది ప్రొడక్షన్, ఇది డిమాండ్, ఇది ప్రొడక్షన్ అని మనతో చెప్పారు వాళ్ళ స్టోరీలో. అది కాకుండా మరొక మాట ఇచ్చారు ఇక్కడ మనకి ఏమని, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టీవీస్ అట. అంటే ఏ కంపెనీ ఆర్ ఏ కంపెనీ నుంచి డిమాండ్ వచ్చరికి నేమో 3,300 ఉన్నాయి టీవీలు, కానీ ప్రొడక్షన్ మాత్రం 2,200 ఉత్పత్తి అవుతుంది. బి కంపెనీ నుంచి వచ్చరికి నేమో డిమాండ్ 1200 టీవీలే ఉన్నాయి, కానీ ఉత్పత్తి మాత్రం 2700 ఉందన్నమాట. అలాగే సి కంపెనీ నుంచి డిమాండ్ 3000 టీవీలు ఉంటే ఉత్పత్తి 1500 టీవీలే. ఫైనల్గా నెక్స్ట్ వన్, డి కంపెనీ నుంచి డిమాండ్ 600 టీవీలు ఉంటే ఉత్పత్తి 1800 టీవీలే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది వచ్చరికి నేమో రాయలేదు ఇక్కడ వీళ్ళు, జాగ్రత్తగా చూడండి, ఈ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ నుంచి డిమాండ్ 2500 టీవీలు ఉంటే ఉత్పత్తి 1000 టీవీలు. ఇది స్టోరీ, ఓకేనా. ఇది అర్థమైన తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 1, ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువ ఉన్న కంపెనీల సంఖ్యకు. సరిగ్గా చూడండి, ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువ అంటే డిమాండే ఎక్కువ ఉండాలి, గ్రేటర్ దాన్ డిమాండ్. ఎవరితో కంపేర్ చేస్తే, ఉత్పత్తితో కంపేర్ చేస్తే. ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువ ఉన్న కంపెనీలు అంటే ఇలా రాసుకోవాలి ముందు, డిమాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రొడక్షన్ అంటే డిమాండ్ ఎక్కువ ఉంది ఎవరితో కంపేర్ చేస్తే ఉత్పత్తి కంటే అని అర్థం. ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువ ఉన్న కంపెనీల సంఖ్యకు, డిమాండ్ కన్నా ఉత్పత్తి ఎక్కువ ఉన్న కంపెనీల సంఖ్యకు. అండ్ అర్థం ఏంటంటే ఇక్కడేమో డిమాండ్ ఎక్కువ, తర్వాతనేమో ఉత్పత్తి ఎక్కువ. ఈ కంపెనీల సంఖ్యకు ఈ కంపెనీల సంఖ్యకు రేషియో అడిగారు. ముందు కనిపెడదాం మనం, ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది ప్రొడక్షన్ కంటే కూడా. అండ్ అర్థం ఏంటి, ఇక్కడికి వచ్చామనుకోండి, ఇవి డిమాండే కదా, ఇది ప్రొడక్షన్. అండ్ ఈ లైన్ కంటే ఈ లైన్ ఎక్కడ ఎక్కువ ఉందో ముందు తెలుసుకోవాలా, అదే ఫస్ట్ కాన్సెప్ట్. ప్రొడక్షన్ కంటే ఈ లైన్ కంటే డిమాండ్ ఎక్కువ అంటే ఇది ఎక్కువ ఉండాలి కదా. అటువంటి ఎన్ని ఉన్నాయో కనిపెడదాం. చూడండి, ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, సో కంపెనీ ఏ ఒకటి వచ్చింది ఇక్కడికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో సెకండ్ వన్ చూద్దాం, ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉందా, లేదు వదిలేద్దాం. నెక్స్ట్ వన్, డిమాండ్ ఇక్కడ ఎక్కువ ఉంది కదా, సో కంపెనీ సి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వన్, కంపెనీ డిలో డిమాండ్ ఎక్కువ ఉందా, లేదు కదా. ఫైనల్గా కంపెనీ ఈలో కూడా డిమాండ్ ఎక్కువ ఉంది, ఓకేనా. ఇక్కడ చూడండి, మిగిలిన చేయాల్సిన పని ఉండదు, ఎందుకో తెలుసా, డిమాండ్ ఎక్కువ ఉన్న కంపెనీలు మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి, 3 వచ్చినాయి. ఏసీఈ ఉన్నవి ఎన్ని కంపెనీలు, 1, 2, 3, 4, 5 కంపెనీస్ ఉన్నాయి. 5 కంపెనీల్లో 3 కంపెనీల్లో డిమాండ్ ఎక్కువ ఉంటే మిగిలిన 2 కంపెనీలు ఏముంటుంది, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు. సో చేయాల్సిన పని లేదు. సో ఇవి 2 కంపెనీస్ అన్నమాట. తెలుసుకున్న తర్వాత అడిగాడు రేషియో, వీటికి వీటికి నిష్పత్తి ఎంత అని. ఇవేమో 3 ఉన్నాయి, ఇవేమో 2 ఉన్నాయి, నిష్పత్తి ఎంత, 3:2. ఇదే క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ సెకండ్ డయాగ్రామ్లో. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామా మనం. అన్ని కంపెనీల యొక్క సరాసరి డిమాండ్కు సరాసరి ఉత్పత్తికి మధ్య భేదం ఎంత. మీతో నేను బేస్మెంట్ పిల్లర్స్లో యావరేజ్ అనే లెసన్ చెప్పాను, ఉపయోగపడుతుందని చెప్పాను కదా. చూద్దాం మనం ఏం చెప్పారు, అన్ని కంపెనీల యొక్క సరాసరి డిమాండ్కు. ఇక్కడ చూడండి, డిమాండ్ అంటే ఈ వైట్ లైన్స్ అన్నమాట, ఈ వైట్ లైన్స్. ఈ డిమాండ్కు ఉత్పత్తి అంటే ఈ యొక్క బ్లర్ లైన్స్ అన్నమాట. ఉత్పత్తికి అది కూడా నార్మల్గా కాదు, యావరేజ్. గుర్తుందా మీతో, మరలా గుర్తు చేస్తున్నా చూడండి, యావరేజ్ అంటే మనం ఏమని నేర్చుకున్నాం, చిన్నప్పటి నుంచి రాస్తుందో చెప్పారు
చెప్తాను మీతో రాసులు మొత్తం బై రాసుల సంఖ్య సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యావరేజ్ అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు కదా ఆ మాత్రం తెలుసుండే చాలు చేసే ఛాన్స్ సార్ ఫస్ట్ ఎవరికి యావరేజ్ కనిపెట్టాలో మనం అన్ని కంపెనీల యొక్క యావరేజ్ డిమాండ్కి యావరేజ్ కనిపెడదాం ఓకేనా సో డిమాండ్కి యావరేజ్ కనిపెట్టాలంటే డిమాండ్కి యావరేజ్ రావాలంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య డిమాండ్ మొత్తం బై నంబర్ ఆఫ్ కంపెనీస్ రాయాలి డిమాండ్ మొత్తం ఇక్కడే కౌంట్ చేద్దాం డబుల్ పని కాకుండా డిమాండ్ మొత్తం ఎంత ఉంది అంటే ఇది ఒక 3300 ఇది ఒక 1200 ఎంత అయిందంటారు 3000 ఇది ఒక 1000 అవునా కాదా 4000 ఇది ఒక 3000 ఎంత అయ్యింది 7000 ఇది ఒక 600 పక్కన పెట్టండి 7000 ఇది ఒక 2000 ఎంత వచ్చింది మనకి 9000 రౌండ్ ఫిగర్లు అయిపోయిన 9000 మరి కన్ఫ్యూజ్ పడకండి జాగ్రత్త నాకు తెలిసి గుర్తున్నా ఇవి ఏం జరుగుతుందో 3000 1000 4000 3000 7000 2000 ఎంత వచ్చింది 9000 వచ్చింది రౌండ్ ఫిగర్స్ అవి అవి కాకుండా 300 200 500 600 1100 500 1600 ఇంతకు ముందు ఒక 9000 ఇది ఒక 1600 మీరే చెప్పండి 9000 కి 1600 యాడ్ చేస్తే ఏమొస్తుందో 10,600 రాసులు మొత్తం బై ఏం రాయాలి రాసుల సంఖ్య రాసుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎన్ని కంపెనీలు అవి ఇంతకు ముందే చూసాం 1 2 3 4 5 అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి 5 కంపెనీస్ ఇది డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ వన్ ఏమడిగారు మరొక యావరేజ్ ఎవరికి కావాలి యావరేజ్ ప్రొడక్షన్ కావాలా లేదా ప్రొడక్షన్ సంగతి ఏంటో చూద్దాం మనం ఇక్కడ చూడండి ప్రొడక్షన్ కూడా ఏం చెప్పగల యావరేజ్ కదా కావాల్సింది యావరేజ్ అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య సమ్ ఆఫ్ బై నెంబర్ ఆఫ్ కంపెనీలు ఆల్రెడీ తెలిసిపోయినాయి కదా 5 కంపెనీ నెంబర్ ఆఫ్ ఇవే సమ్ ఆఫ్ ఎంత వస్తుందో చూద్దాం మరలా రాసులు మొత్తం ఈ బ్లర్గా ఉండేవన్నీ కూడా ఏమని చెప్పాం ఉత్పత్తి అని చెప్పుకున్నాం కదా రాసులు మొత్తం యాడ్ చేద్దాం 2000 4000 5000 6000 7000 రౌండ్ ఫిగర్ ఇక ఎక్స్ట్రా ఉన్నవి 200 700 ఎంత వచ్చింది 900 వచ్చి ఉంటుంది 900కి 500 యాడ్ చేస్తే 1400 1400కి 800 యాడ్ చేస్తే 2200 అంతకుముందు ఎంత వచ్చింది మనకి 7000 ఇది ఒక 2200 మొత్తం ఎంత వస్తుందో మనకి 9200 ఇదేగా మనకు వచ్చింది వీటికంటే ఏమడిగారు డిఫరెన్స్ అడిగారు ఆవేశంగా క్యాన్సిల్ చేయకండి క్యాన్సిల్ చేసి మైనస్ అడిగి మనకు అంత ఓపిక ఉండదు అడిగింది డిఫరెన్స్ కాబట్టి ఈ వచ్చే రిజల్ట్కి ఈ వచ్చే రిజల్ట్కే కదా డిఫరెన్స్ కావాలి ఒకేసారి రాస్తే ఒకటే ఆన్సర్ వస్తుంది చూడండి ఇది యావరేజ్గా 10,600 బై 5 మైనస్ డిఫరెన్స్ అంటే మైనస్ అనమాట 9200 బై 5 మొత్తానికి ఈ యావరేజ్కి డిమాండ్ యావరేజ్కి ప్రొడక్షన్ యావరేజ్కి ఏమడిగారు మనకి డిఫరెన్స్ అడిగారు 5కి ఎల్సిఎం కాసాగు గుర్తుందా సేమ్ నెంబర్ వస్తే 5ఏ కాసాగు కాబట్టి 5 వస్తుంది ఇంకా పైన ఎవరున్నారు 10,600 మైనస్ 9,200 వస్తుంది అక్కడ 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0 6 మైనస్ 2 4 10 మైనస్ 9 1 ఇలా వచ్చింది స్టోరీ ఓకే కదా క్యాన్సిల్ చేద్దామా ఎలా పడితే అలా చేయకూడదు చూడండి 5 అనేది 10ని ఎన్ టైమ్స్ క్యాన్సిల్ 2 టైమ్స్ ఇట్నుంచి కదా రావాల్సింది ఇట్నుంచి వస్తే చిన్నపిల్లలం అయిపోతుంది సో సింపుల్ వస్తుంది ఏం కాదు 5 2 సార్ 10 కదా ఒక 0 పోయింది 140 డబల్ చేయండి 140 డబల్ చేస్తే 280 ఇదే ఆన్సర్ ఓకేనా ఇది పెద్దగా చేయొచ్చు 5తో క్యాన్సిల్ చేసి వచ్చిన ఆన్సర్ మైనస్ వచ్చిన ఆన్సర్ చేయొచ్చు కాదు కొంచెం టైం పడుతుందని ఏం చేస్తాను ఎలాగా మైనస్ అడిగింది ఇది మైనస్ ఇదేగా యావరేజ్ అంటే ఇక్కడ రాశా నేను అప్పుడు 5 5 అంటే 5ఏ వచ్చింది వీటి మధ్య డిఫరెన్స్ ఇది వచ్చింది క్యాన్సిల్ చేయమన్నారు కొంచెం స్మార్ట్గా 5 2 సార్ 10 అన్నాం అంతే 140 డబల్ చేస్తే 280 ఇదే యావరేజ్ వాల్యూ వాళ్ళు అడిగిన డిఫరెన్స్ అనమాట ఇలా చేస్తాము ఇక్కడికి క్వశ్చన్ నెంబర్ 2 యావరేజ్ డిఫరెన్స్ క్వశ్చన్ నెంబర్ 3 ఏమడిగారు చూద్దాం డి కంపెనీ యొక్క డిమాండ్
ఈ కంపెనీ యొక్క డిమాండ్ లో ఎంత శాతం మరలా పర్సంటేజ్ అడిగారు ఓకేనా సరిగ్గా చూడండి ఎవరెవరికి పర్సంటేజ్ కావాలి డి కంపెనీ యొక్క డిమాండ్ అంట అలాగే ఈ కంపెనీ యొక్క డిమాండ్ లో ఎంత పర్సంటేజ్ అసలు డి కంపెనీ యొక్క డిమాండ్ ఏంటో కనిపెడదాం డి కంపెనీ యొక్క డిమాండ్ అంటే ఇదిగోండి డి కంపెనీ ఇదిగోండి డిమాండ్ ఎంత ఉంది అక్కడ 600 ఉంది సో డి కంపెనీ యొక్క డిమాండ్ 600 తర్వాత ఈ కంపెనీ యొక్క డిమాండ్ అన్నారు ఈ కంపెనీ యొక్క డిమాండ్ ఏంటో మనం కనిపెడదాం ఇదిగోండి ఈ కంపెనీ యొక్క డిమాండ్ ఎంత ఉంది ఇక్కడ 2500 ఇది వచ్చేసరికి ఈ కంపెనీ యొక్క డిమాండ్ క్వశ్చన్ ఏమ అడిగారు గుర్తుందా పర్సంటేజ్ ఎలా మార్చాలో చెప్పారు ప్రతి లెసన్ లో ప్రతి డయాగ్రమ్ లో వస్తుంది ఫైండ్ అవుట్ చేయవలసింది పైన ఏం కావాలి అది పైన రాయాలి కంపారిజన్ సరిపోల్చాల్సింది ఎప్పుడు కూడా క్రింద కంపారిజన్ డినామినేటర్ పర్సంటేజ్ లోకి మార్చాలంటే ఇంటూ 100 ఇదేగా మీకు నేర్పిస్తున్న ఫస్ట్ రోజు నుంచి కూడా ఇప్పుడు చూడండి ఎవర కావాలా డి కంపెనీ యొక్క డిమాండ్ కావాలా డి కంపెనీ యొక్క డిమాండ్ 600 బై ఎవర్తో కంపేర్ చేయాలి ఈ కంపెనీ డిమాండ్ తో కంపేర్ చేయాలి ఈ కంపెనీ డిమాండ్ ఇక్కడ ఎంత ఉంది 2500 తో కంపేర్ చేయాలి ఎంత పర్సంటేజ్ అంట క్వశ్చన్ ఓకేనా కదా ఇక్కడ ఉన్న 00 క్యాన్సిల్ అయ్యింది సింపుల్ గా చూడండి ఇవి 00 అంటే 100 కాదా ఇది 600 నాకు కూడా తెలుసు సరిగ్గా చూడండి 6 పక్కన పెట్టని ఇది 100 కాదా 25 అనేది 100 ని 4 టైమ్స్ క్యాన్సిల్ 6 4s are 24% ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాను నేను 5 2s are 10 అని తర్వాత వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తాం ఏదైనా ఒకటి ఇక్కడ కూడా అదే జరిగిందన్నమాట 24% ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మొత్తానికి అయితే ఏమి ఫైండ్ అవుట్ చేయాలో పైన రాయాలి కంపారిజన్ ఎప్పుడు డినామినేటర్ రాయాలి పర్సంటేజ్ లోకి మార్చాలంటే ఇంటూ 100 రాస్తే చాలు ఇది వచ్చరికి నేమో క్వశ్చన్ నెంబర్ 3 ఈ డయాగ్రమ్ లో ఇలా మన 2 డయాగ్రమ్స్ కంప్లీట్ చేసామన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ హిస్టోగ్రామ్స్ లో డయాగ్రమ్ నెంబర్ 3 కి వెళ్తున్నాం ఆ వెళ్ళే ముందు సెకండ్ డయాగ్రమ్ మనకి ఏం నేర్పించిందో చూద్దాం ఫస్ట్ డయాగ్రమ్ ఏమో ఎలక్ట్రిసిటీ ఉన్నవి లేవు పర్సంటేజ్ లో చెప్పని ఈ వచ్చరికి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తువుల రూపంలో చెప్పని అంతే కదా డిమాండ్ ని అండ్ ప్రొడక్షన్ ని పోల్చుతున్నారు అంతే సో మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను ఒక పూట మనది కాదనుకుంటే కోర్సులో వచ్చే ఫుల్ మార్క్స్ మనకు వచ్చేస్తాయి ఒక పూట ఎక్కువ అవసరం లేదు నా కోర్సు నేనేమంటున్నా ఒక 100 వీడియోస్ చేస్తాను చూసేయండి అని ఏదో గొప్పలకు పోవట్లేదు నాకు తెలిసింది ఒకటే సింప్లిఫై చేసి మార్కు పోకుండా కంప్లీట్ చేయడం కోర్సుని అదే దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ చేశాను నేను సో మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను యూటిలైజ్ చేసుకోండి చాలామందికి చెప్పండి అండ్ యూటిలైజ్ చేసుకోమని చెప్పండి ప్రతి ఒక్క ఎగ్జామ్ చివరికి రికార్డ్ అసిస్టెంట్ నుంచి ఏ యూపీఎస్సీ సివిల్ సీసెట్ రాసినా సరే ఉపయోగపడతాయి ప్రజెంట్ ముందుకు తెలుగు మీడియంతో వచ్చాను నేను కొన్ని డేస్లు ఇంగ్లీష్ మీడియంతో కూడా వస్తాను ఇదే కోర్సుని యూటిలైజ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ కోర్స్ అనేది రఘుదీపక జీనియస్ ఆన్లైన్ యాప్లో అందుబాటులో ఉంది రఘుదీపక జీనియస్ ఆన్లైన్ యాప్లో నా పేరు ధనుంజయరావు ఈ కోర్సు మీకు 100కి 100% ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ